அடியார்ந்த வையம் உண்டு ஆலிலை அன்னவசம் செய்யும் படியாதுமில் குழவே இப்படி எந்தை பிறான் தனக்கு அடியார்த்தம் அடியார் அடியார் தமக்கு அடியார் அடியார்த்தம் அடியார் அடியுங்களே ஆழ்வார் திருவடிகளே சரணம் ஸ்ரீசைலாபிஜனாம்புராசி சசினம் ஸ்ரீகிருஷ்ண தாத்தாத்மஜம் ஸ்ரீசைலான்வய தேவநாத சுதியஹ ப்ராப்தாகமாந்தத்வயம் பாதாப்ஜே நரசிம்ஹ தாதய குரோ ந்யஸ்தாத்ம ரக்ஷாபரம் வித்வத் ப்ரந்த சகோர சந்திரமஹம் ராமானுஜார்யம் ஸ்ரயேம் பரம பாகவதோத்தமலாரா நேடு ఆళ్వార్ పాసురాలలో ఆ నమ్మాళ్వార్లు కీర్తించినటువంటి తిరువాయుమడి అనే దివ్య ప్రబంధములోని 3వ శతకములో 7వ దశకములో 10వ పాసురాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఈ దశకం పూర్తిగా భాగవత శేషత్వమే చాలా గొప్పది అని నమ్మాళ్వార్లు కీర్తిస్తూ ఉన్నారు. వారి యొక్క తరతమ భేదము లేకుండా వారందరూ మాకు పరమ ప్రాప్యులేని విషయాన్ని నమ్మాళ్వార్లు తెలియజేస్తున్నారు. ఆ విధంగానే ఈ పాశురంలో కూడా అడియార్ద వెయ్యం ఉండు ఆలిలై అన్నవశం చెయ్యం పడి ఆదుమిల్ కొడవిప్పడి ఎందై పిరాంతనకు అడియారడియార్థం అడియారడియార్థమకు అడియారడియార్థం అడియార్ అడియోంగళే అని ఈ పాశురం 10వ పాశురం చాలా మహత్వం కలిగిన ఒక పాశురం. కారణం ఏమిటి అంటే ప్రతి ఒక్క పాశురములోనూ 9 పాశురాలలో అడియారుగల్ ఎంగల్ నాతనే అని చెబుతూ వారే మాకు పరమ ప్రాప్యులు అని చెబుతున్నటువంటి ఆ నమ్మాళ్వార్లు ఇక్కడ ఒకరు ఇద్దరు కాదు ఎంతమంది భాగవతులున్నా కూడా అంతమంది భాగవతుల్లో చివరి భాగవతుడుగా నేను ఉండడానికి ఆశపడుతున్నాను అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అదే చాలా గొప్పది అనేది. దాంట్లో ఈ పాశురంలోని ఒక సారాంశాన్ని మనం తెలుసుకోవాలి అంటే అడి ఆర్ద వెయ్యం అడి ఆర్ద వెయ్యం ఈ భూలోకాన్ని కొలిచి అంటే ఆ యొక్క వామనావతారం తీసి త్రివిక్రమావతారాన్ని తెలపడం ఉండు మరలా ఈ లోకాన్ని మృంగడం ఆలిలై అన్నవశం చెయ్యం ఆలిలై ఆ మర్రి ఆకుపై పడుకో ఉండడం తర్వాత ఆ అన్నానికి వశమవ్వడం అంటే ఈ ప్రపంచాన్ని ఆ తన యొక్క కడుపులో పెట్టుకోవడం పడి ఆదుమిల్ కొడవిప్పడి అది ఎక్కడ ఎట్లా ఉన్నారు అంటే శిశువుగా అక్కడ ఆకుపై ఆ భగవంతుడు శయనించి ఉన్నాడు. ఎందన్ పిరాంతనకి వీరు నాకు ఒక పరమ ఉపకారులు. వీరు అటువంటి వారిని ఎవరైతే ఇలాగా భగవంతుడిని ఆ వామనావతారం కానీ తర్వాత ఆ యొక్క బాలగోపాలుడిగా ఉన్నటువంటి ఆ స్వామి వటపత్ర సాయిగా ఉన్నటువంటి ఆ స్వామివారిని ఎవరైతే సేవిస్తారో ఎవరైతే ఆ స్వామివారు మనకు ఉపకారకుడుగా ఉంటాడని భావిస్తారో అటువంటి వారు భాగవతులు ఎవరున్నారో ఆ భాగవతులలో 7వ భాగవతుడే నాకు పరమ ప్రాప్యుడు. అంటే అడియార్ అడియార్థం అడియార్ అడియార్థమక్ అడియార్ అడియార్థం అడియార్ అడియోంగళే అదే ఈ యొక్క పాశురం యొక్క విషయం. అయితే ఏమి ఈ పాశురంల విశేషం అని చూసినప్పుడు అడియార్ద వెయ్యం ఈ భూమిని కొలిచినవాడు అంటే భగవంతుని యొక్క అవతారాలు మత్స్యకూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామన అని చెప్పినట్టు ఒక్కొక్క అవతారము ఒక్కొక్క విషయాన్ని తెలియజేస్తుంది. ఈ యొక్క అవతారములో ఎవరైతే అహంకార మమకారంతో ఉంటాడో బలిచక్రవర్తి ఈ భూమి నాదే ఈ ప్రపంచము నాదే నేను అన్నిటినీ జయించిన వాడు నేను ఒక అహంకారాన్ని ఉన్నాడో
అటువంటి ఆ బలిచక్రవర్తి అహంకారాన్ని పోగొట్టడాని కొరకు భగవంతుడు చాలా చిన్నవాడిగా వామనావతారంలో ఇక్కడ వేంచేసి ఆ 3 అడుగుల యొక్క దానాన్ని అడిగితే పరిహాసంగా బలిచక్రవర్తి నువ్వు తీసుకో అని చెప్పడం, తర్వాత త్రివిక్రమావతారంగా భగవంతుడు పెరగడం, దానికి తర్వాత బలిచక్రవర్తి తన యొక్క అహంకారాన్ని పోగొట్టడం అనే విషయాలు ఈ శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి ఆ వామనావతారం అష్టమ స్కంధంలో విషయాన్ని చూసినప్పుడు భగవంతుడు ఆ బలిచక్రవర్తిని చూసి, అయ్యా నీవేమో 3 అడుగులు ఇస్తానన్నావు కానీ పదాని త్రీణి దత్తాని 3 అడుగులు నువ్వు దానం చేశావు, భూమేహే మహ్యం త్వయాసుర నాకు ఇక్కడ భూమిలో ఒకటైపోయింది, ద్వాభ్యాం క్రాంతామహీ సర్వ నేను అక్కడ దివంగంలో ఉండటువంటి ఆ యొక్క పైలోకాన్ని ఇంకోటి ఆక్రమించుకున్నాను, తృతీయం ఉపకల్పయ 3వ అడుగును నాకు చూపించు అంటున్నారు భగవంతుడు. అంటే ఇక్కడ భూమిలోనే ఆ బలిచక్రవర్తి ఉన్నాడు కదా, అలాంటప్పుడు అతనితో చేరి కదా పోతుంది అనుకుంటే లేదు, భగవంతుడు ఏం చేశాడంటే ఆ బలిచక్రవర్తిని వదిలివేసి ఈ ప్రపంచాన్ని ఆక్రమించుకున్నాడు. కారణం ఏమంటే తనే సర్వస్వం అంటూ ఉన్నాడు కదా, ఏది సర్వస్వమని చూపించాలనే భగవంతుడు ఆ బలిచక్రవర్తిని వదిలి అక్కడ పాదాన్ని మోపారు. ఈ విధంగా భగవంతుడు అడిగిన దానికి పాదైకేన మయాక్రాంతో భూర్లోకః ఖం దిశస్తనోః, పాదేన ఏకేన ఈ భూమిపై వేంచేశాడు భగవంతుడు తన యొక్క పాదాలని, తర్వాత తన శరీరముతో ఖం దిశః తనోః ఆ యొక్క ఆకాశానికి ఆ యొక్క దిక్కులతో వ్యాపించి ఉన్నాడు భగవంతుడు, తర్వాత స్వర్లోకస్తు ద్వితీయేన పశ్యతః తే స్వమాత్మనా 2వ దాన్ని ఆ స్వర్గలోకానికి తీసుకొని వెళ్ళారు. ఆ విధంగా 2వ దీని అయిపోయిన తర్వాత 3వాడు భగవంతుడు అడిగితే చేయలేకపోయాడు ఆ యొక్క బలిచక్రవర్తి. దానికే ప్రతిశ్రుతం అధాతుహూతే నిరయే వాసయిష్యతే విషత్వం నిరయం తస్మాత్ గురుణాచ అనుమోదితః. అయ్యా బలిచక్రవర్తి, మీ యొక్క గురువులు శుక్రాచార్యులు ఉన్నారు, వారి ఆజ్ఞ ప్రకారం నిరయ పాపాన్ని అనుభవించాల్సిందే. ఎందుకు అంటే నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టలేకపోయావు, 3 అడుగు ఇవ్వలేకపోయావు. ప్రతిశ్రుతం అధాతుహూతే నీవివ్వలేదు, నిరయే వాసయిష్యతే నిరయం పాతాళంలో ఉన్నటువంటి ఆ యొక్క నరకంలోనే ఉండాల్సి వస్తుంది నీకు, విషత్వం నిరయం అక్కడే నువ్వు పాతాళ లోకంలో ఉండు, ఎందుకంటే గురువు యొక్క ఆజ్ఞ కూడా అదే కదా అని అంటున్నారు. అంటే అహంకార మమకారం ఉండకూడదని వామనావతార విషయాన్ని తెలియజేస్తున్నారు. అదే భాగవతంలో వృథా మనోరథస్తస్య దూర స్వర్గ పతత్యధ, ఎవరైతే వృథా మనోరథ అంటే అహంకారాన్ని బాగా పెంచుకొని ఎవరైతే ఉంటారో వారికి అధఃపాతాళం తప్పదు. వృథా మనోరథ, నేనే గొప్పవాణిని ఎవరు అనుకుంటారో తప్పకుండా వెంటనే భగవంతుడు వాళ్ళని అధఃపాతాళంలో తొక్కుతారు. ప్రతిశ్రుతస్యాదాదేన ప్రతిశ్రుతస్య అదానేన యో అర్థినం విప్రలంభదే, ఇచ్చిన మాట నిలబడకపోతే వాళ్ళకి పాపం తప్పదు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. విప్రలబ్ధో దదామీతి, అయ్యానే బ్రాహ్మణిగా వచ్చాను కదా నాకు నీవు ఇవ్వలేదు, దదామీతి ఇస్తానన్నావు, త్వయాహం చాద్యమానిన అహం భావం చేత చెప్పావు, తద్వలీ కపలం భుంక్ష్వ దాని యొక్క అపచారాన్ని నువ్వు అనుభవించు, నిరయం కతిచిత్ సమాహ ఆ నిరయాన్ని నువ్వు అనుభవించాల్సింది. అంటే ఆ వామనావతారంగా ఉండేటువంటి భగవంతుడు పైలోకానికి వెళుతూ ఉన్నారట. ఏ విధంగా వెళుతున్నారు అంటే వారు ఆ చిన్నగా వెళ్ళేటప్పుడు ఆ నక్షత్రాలు వారికి పైన కిరీటంలా కనబడింది, ఇంకా పైకి వెళితే ఆ నక్షత్రాలు కంఠాభరణంగా వచ్చిందట, ఇంకా పైకి వెళితే ఆ నడుముకు అడ్యానంలాగా ఉన్నదట. ఈ విధంగా భగవంతుడు పెరిగి 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 వెళితే అక్కడ బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆహా భగవంతుడు ఇక్కడే వరకు ఏం చేశాడు ఆ భూలోకం నుండి అని ఆ బ్రహ్మాదులు వారికి పాద కల్పన అంటే ఆ పాద ఉపచారాలు ఆ గంగాజలాన్ని తీసుకొని అక్కడ ఇచ్చేయడం అనేది జరిగింది. అటువంటి పవిత్రమైన త్రివిక్రమావతారంలో ఆ కమండు జలాన్ని కమండలంలో ఉన్నటువంటి జలాన్ని తీసుకొని బ్రహ్మ భగవంతుని యొక్క పాదాలను కలిగి అంటే ఆ పాదాలు అంత స్వర్గలోకం వరకు వెళ్ళింది అనమాట. అటువంటి ఆ పాదాలని కడిగిన ఆ బ్రహ్మ భగవంతుని చూశారు, ఆ యొక్క పాదముల యొక్క
ఆ స్పర్శ చేత దాని తర్వాత గంగా యొక్క నది వచ్చి ఇక్కడికి వచ్చి చేరింది. అంటే ఎంత పవిత్రమైనది అని మన ఆచార్యులు అందరూ చెప్తూ ఉంటారు. అటువంటి అడియా హర్ందవేయం ఉండు భగవంతుడు మళ్ళీ ఏం చేశారంటే దీన్ని మింగేశారు. ఎవరైతే ఈ భూభాగాన్ని కొలిచారో వారు తర్వాత ఏం చేశారంటే మింగేశారు. ఎప్పుడు అంటే ప్రళయకాలంలో, ప్రళయకాలంలో తన కడుపులో ఉంచుకున్నారు భగవంతుడు. దానినే ఆలులై అన్నవశంశయ్యంబడి, ఆలులై అంటే మర్యాకుపై భగవంతుడు పడుకోన్నాడు. ఏ విధంగా అంటే అది బాల రూపములు, అంటే చిన్న బాలుడుగా ప్రళయం అన్ని ప్రపంచం మొత్తం మునిగిపోయింది, నీటిలో మునిగిపోయింది, నీళ్లు ప్రళయంలో ఉంది. దానిపైన ఆ మర్యాకుపై ఆ భగవంతుడు చిన్న శిశువుగా పడుకో ఉన్నాడు. పడుకొని అంటే ఎట్లా ఉన్నాడు అంటే కృష్ణ కర్ణామృతంలో మనం చూడొచ్చు, ఆ చక్కటి బాలుడు ముఖంగా ఆ అరవిందమ్ముతో ఉన్నటువంటి తామరాకులు వలె ఉన్నటువంటి ఆ యొక్క ముఖాన్ని చూస్తున్నాడు. ఏ విధంగా ఆ బాలుడు ఉన్నాడు, ఆ చిన్ని శిశువు ఏ విధంగా ఉంది అంటే కరారవిందేన పదారవిందం, అన్ని అరవిందమే, అన్ని తామరలే. కరారవిందం అంటే చెయ్యి తామరలాగా చాలా ఎర్రగా ఉండి మెత్తగా ఉంది. ఆ చేతితో ఆయన ఏం చూస్తున్నాడు, పదారవిందం, ఆ ఎడమ చేతి ఆ కాలుని పట్టుకున్నాడు. ముఖారవిందే వినివేశయంతం, ఇది ఒక అరవిందం, అది ఒక అరవిందం, అది ఒక అరవిందం. అంటే ఆ పాదం, ఆ చేతులు, ఆ పాదాన్ని తన నోటిలో పెట్టుకుంటే ఆ ముఖం కూడా ఒక అరవిందంగా ఉంది. అటువంటి అందమైన ఆ బాలుడు ఆ విధంగా ప్రళయం పైన పడుకో ఉన్నాడట. వటస్య భత్రస్య పుటే శయానం, ఆ వటపత్ర సాయిగా ఉండే ఆ స్వామివారి బాలం ముకుందం మనసా స్మరామి, అటువంటి బాలముకుందుని స్మరిస్తున్నాను. ఆ బాలముకుందు పడుకున్నాడు. సరే ఎట్లా ఉన్నారంటే ఉండే ఈ భూలోకాన్ని మొత్తం తన కడుపులో ఉంచుకున్నాడు. అయితే ఎక్కడ ఎట్లా ఉన్నారు పడుకున్నారంటే ఆదు కోవిప్పడి, అంటే అన్నానికి వశమైపోయారు భగవంతుడట. కారణం ఏమిటి అంటే భూలోకం తన కడుపులో ఉంది. మనమందరం ఆహారం చేసిన తర్వాత ఎడమ వైపు మనం పడుకోవాలి, ఎందుకంటే జీర్ణం అవ్వాలి అంటే ఎడమ వైపు. కానీ ఎక్కడా కూడా భగవంతుడు ఎడమ వైపు పడుకోరు, ఎందుకంటే ఆయన యొక్క కుక్షిలో ఈ ప్రపంచం చరాచరం ఉంది కాబట్టి అది జీర్ణం కాకూడదు కాబట్టి ఆయన కుడివైపు పడుకో ఉంటారు. ఆ విధంగా కుడివైపు ఉండి అన్నానికి వశమైన, అన్నం అంటే ఏమి, అతీతి అన్నం అంటే ఈ ప్రపంచాన్ని వారే పోషిస్తారు కాబట్టి, అటువంటి వారు ఆకుపై పడుకొని ఎడమ కాలిని నోటిలో పెట్టుకొని అందంగా ఈ ప్రళయకాలంలో పడుకో ఉన్నారట వారే. దానికే కర్ణామృతములో కరారవిందేన పదారవిందం అనే విషయం తెలియజేస్తున్నారు. దాన్నే స్వామి వేదాంత దీక్షకుల వారు బాలాకృతే వటబలాశమితస్య బ్రహ్మాండ మండలమభూత్ ఉదరైకదేశే, నీవు బాలుడిగా ఉన్నప్పుడు దాన్ని ఈ బ్రహ్మాండ మండలాన్ని నీ కడుపులో ఉంచుకున్నావు, ఆహా సరే. తర్వాత ఏమంటే తస్యైవతే వరదహంత కథం ప్రభూతం, కానీ దానినే వరాహ అవతారంలో ఆ భూలోకాన్ని ఇట్లే పైకి తీస్తున్నావే. ఒకచోటేమో ఆ లోకాన్ని ప్రపంచాన్ని లోపల పెట్టుకున్నాం, ఇంకోసారేమో దాన్నే పైకి తీస్తున్నావే. ఎంత ఒక ఆశ్చర్యకరమైన నీ యొక్క విభూతి అంటే నీ యొక్క ఐశ్వర్యం అని వేదాంతేశ్వరుల వారు తెలియజేస్తున్నారు. ఆ విధంగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రళయాన్ని, అయితే ఈ ప్రళయాన్ని ఎవరు చూశారు, ఇలా భగవంతుణ్ణి శేషసాయిగా వటపత్ర సాయిగా వర్ణించారు అంటే అది మార్కండేయ మహర్షి మాత్రం. ఇది చూడడానికి ఆయనకు అటువంటి ఒక ఒక భావన ఉంది. ఏమంటే అది ఒక వైభవం, భగవంతుడు ఇచ్చిన ఒక అదృష్టం అని చెప్పవచ్చు. వారు సంధ్యాకాలంలో సంధ్యావందన చేస్తూ ఉండగా సుభద్రా నదీ తీరంలో ఉండగా అన్ని వైపులా నీళ్లు పైకి వచ్చాయట. అలాగ వచ్చిన అంతా అయిపోయిన తర్వాత చూస్తే ఆ ప్రళయంలో అంటే అవాంతర ప్రళయంలో వచ్చినప్పుడు ఈ మార్కండేయ మహర్షి లోపలికి వెళుతారు, మరలా బయటికి వస్తారు. కానీ ఇక్కడ వచ్చిన ఈ ప్రళయం చూసి ఆహా ఈ ప్రళయం ఇలా ఉంది చూస్తూ ఉన్నప్పుడు వటపత్ర సాయిగా భగవంతుడు అక్కడ తేలి ఆడుతూ ఉన్నారట. బ్రహ్మ చెప్తున్నారు ఈ మహాలయంలో మహాప్రళయంలో ఉన్నప్పుడు నువ్వు ఇలాగా ఉండి తర్వాత నన్ను జన్మింపజేస్తున్నావా అని. అటువంటి ప్రళయ కాలంలో ఉన్నటువంటి ఆ స్వామిని చూశారు ఆ మార్కండేయ మహర్షి. అటువంటి ఆ స్వామిని అడియార్ందవయ్యం ఉండే ఆలిలై అన్నవశంశయ్యం పడి ఆగుమిల్ కొడవిప్పడి, ఆ శిశువుగా ఉన్నాడు. ఆ శిశువుగా ఉన్నప్పుడు అంటే ఆ శరీరం ఇప్పటి ఈ విధంగా విగ్రహంగా కలిగి ఉన్నారు ఆ స్వామి. ఎందై పిరాంతనక్కు, ఎందై పిరాంతనక్కు అంటే నాకు ఉపకారకునికి, అంటే ఎటువంటి ఉపకారం, భగవంతుడు ఎల్లప్పుడు మన ఉపకారం కొరకే ఉంటున్నారట స్వామి వేదాంత దేశులు వారు తెలియజేస్తున్నారు. ఏమంటే
ఔదన్వదే మహతి సద్మని భాసమానే శ్లాఘ్యే చ దివ్య సదనే తమస పరస్తాద్ అంతఃకళేవరమిదం శిశిరం సూక్ష్మం జాతం గరీశ కథమాదరణాస్పదం తే. అయ్యా భగవంతుడా, నీవేమో ఔదన్వదే మహతి సద్మని భాసమానే, నీవేమో పైలోకంలో క్షీరసాగరంలో చాలా అందంగా అక్కడ సామగాయన్నాస్తే అని చెప్పినట్టు అందరూ పాడుతూ ఉంటే సంతోషంగా ఉన్న నీవు శ్లాఘ్యే చ దివ్య సదనే తమద పరస్తాద్, మంచి శ్లాఘ్యంగా అందరూ పొగిడేటువంటి చోట నీవు ఇక్కడికి ఈ భూలోకంలో ఈ మాంస శరీరంలో అంతర్భూతంగా, ఇది జీవాత్మ అయితే పరమాత్మగా మాకు ఇక్కడ హృదయ కమలములో ఉంటున్నావే, కథం ఆదరణాస్పది, ఎటువంటి ఉపకారం కొరకు స్వామి మీరు ఇక్కడికి వచ్చారు? అటువంటి ఆ స్వామిని ఎందై పిరాంతనకు, వటపత్రశాయిగా ఉన్నటువంటి స్వామి కూడా మనకు ఉపకారం చేయడానికి వచ్చినాడు. ఆ స్వామి నీవు ఎందై పిరాంతనకు అడియార్ అడియార్దం అడియార్ అడియార్దమక్కు. ఏడు దాసులు, ఒక దాసుడు రెండు దాసుడు చెప్పలేదు. ఏమంటే భృత్యస్య త్వభృత్య భృత్య పరిచారక భృత్య భృత్యస్య భృత్య ఇది మాం స్మరలోకనాథ అని చెప్పినట్టు ఆ భగవంతునికి సేవకుడు, ఆ సేవకుడు, ఆ సేవకుడు పరిచారకుడు, ఆ సేవకుడు సేవకుడికి సేవడయ్యాడు. అయితే ఇక్కడ పెద్ద ధర్మ సందేహం. అయ్యా, ఏడు మంది సేవకులు భాగవతుల తర్వాత నేనా అంటే కాదట. అక్కడ కవులందరూ వ్యాఖ్యానం ఏం చేశారు, వ్యాఖ్యానకారులు అంటే ఏడు మంది మాత్రమే కాదు, అక్కడ ఛందోభంగం అయిపోతుంది, చాలా చెప్పచ్చు, వంద మంది భాగవతులు ఉన్నారు వాళ్ళకి తర్వాత అనే అర్థం. అక్కడ ఏడు మందిని కాదు, అందరు ఎంతమంది ఉంటే అంతమంది, కానీ అక్కడ ఛందోభంగం అయిపోతున్న ఉద్దేశంతో తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య అని చెప్పినట్లు ఇక్కడ నమ్మాలి వారు అడియార్ అడియార్దం అడియార్ అడియార్దమక్ అడియార్ అడియార్దం అడియార్ అడియోంగలే అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. దానికే శ్వేతాశుద్ర ఉపనిషత్తులో, ఎందుకంటే భగవంతుని యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకున్న వాళ్ళు వీళ్ళు, తమేశ్వరాణాం పరమం మహేశ్వరం తం దైవతానాం పరమంచ దైవతం పతిం పతీనాం పరమం పరస్తా విదామదేవం భువనేశమీశం అని చెప్పినట్లు మరొక విషయంలో, తదాశ్రయస్యాశ్రయనాద్ తస్య తస్య చ తస్య చ సంశయవన్నానంతరాలోకే పూయంతే సర్వపాతకైః. వాళ్ళ వాళ్ళకు వాళ్ళకు వాళ్ళకుగా ఉన్నటువంటి ఆ దాసాను దాసులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మేము ఒక దాసులుగా ఉండి వారే మన ప్రాప్యంగా తెలుసుకుంటున్నామనే విషయాన్ని ఈ యొక్క పాశురంలో తెలియజేస్తున్నారు. అంటే భగవంతుని యొక్క ఆ యొక్క వామనావతారం, ఆ యొక్క లోకాన్ని మింగడం, తర్వాత ఈ యొక్క బాల శిశువులుగా ఉండడం, దానికి తర్వాత ఎటువంటి ఎవరెవరికి ఉపకారం చేయాలో అటువంటి ఉపకారములు చేసి వారందరి ఎవరైతే అలాగ భగవంతుని సేవిస్తారో అటువంటి వారి యొక్క దాస దాసాను దాసులకు నేను దాసుడుగా ఉండి వారే మనకు ప్రాప్యులుగా అనుకుంటానే విషయాన్ని ఈ పాశురంలో నమ్మాళ్ళవారు తెలియజేస్తున్నారు. నమ్మాళ్ళవారు ఎంబెరమానార్ దేశిగం తెరవడిగలే శరణం. ఆలిలై అన్నవసం చేయుం పడియాదుమిల్ కుళవి ఇప్పడి ఎందై పిరాంతనకు అడియారడియార్తం అడియారడియార్ అడియార్ తమకు అడియారడియార్తం అడియార్ అడియోంగళే ఆళ్వార్ తిరువడిగళే శరణం.